విగ్రహాల పేరుతో కొత్త డ్రామాకు అధికార పార్టీ నాయకులు తెరలేపారని కృష్ణా జిల్లా నందిగం మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం మర్చి దేశ నాయకులు విగ్రహాలపై చూపు పడిందని ఆరోపించారు. పట్టణంలో సరైన త్రాగునీరు లేదని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా లేదన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సీసీ రోడ్డు కూడా వేయలేదన్నారు. అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం సిగ్గుచేటని పక్షపాతంతో వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరికీ తెలుస్తుందన్నారు. సీఎం రోడ్లోనే అడ్డగోలుగా పగలగొట్టి అభివృద్ధి పేరుతో గాంధీ సెంటర్కు వచ్చే వరకే మీకు అనుకూలమైన వ్యక్తులు ఆస్తులు ధ్వంసం అవ్వకుండా కాపాడాలని చూస్తున్నారు. ముందు రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించాలని ఆ తర్వాత దేశ నాయకుల విగ్రహాలు తొలగించాలన్నారు. విగ్రహాలు ఒక పక్క త్రాగునీరు లేక మౌలిక సదుపాయాలు లేక నందిగా పట్టణం నేను చూస్తే డివిఆర్ కాలనీ కానీ అయ్యప్ప స్వామి లేఅవుట్ కానీ కుమారస్వామి లేఅవుట్ కానీ ఇటు పాత బస్ స్టాండ్ వైపు కొన్ని ఏరియాస్ కనీసం డ్రైన్ లేక త్రాగునీరు లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ విగ్రహాలు మీరు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారో కూడా మాకేం అర్థమవట్లేదండి. రాగానే రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టారు, దాదాపు 40 లక్షలు పెట్టారు మున్సిపాలిటీ నిధుల్లో. ఇప్పుడేమంటున్నారు రోడ్డు విస్తీర్ణం చేసి మేము విగ్రహాలన్నీ కూడా ఒకవైపు పెడతా ఉంటున్నారు. మీరు మేము చెప్పేది ఏంటంటే మీరు ఏ విగ్రహాన్ని టచ్ చేసే ముందు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఫస్ట్ తీయండి, అది తీసాక మిగతా విగ్రహాలు జోడించండి. ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఒకవైపు పెట్టి మిగతా విగ్రహాలు ఒకవైపు పెడితే వాళ్ళ మనోభావాలు దెబ్బతీసుకుంటే వాళ్ళకి చిచ్చపరిచినట్లే. ఈరోజు అంబేద్కర్ గారి స్టాచ్యూని కూడా ఈ వరుసలో పెడుతున్నారంటే అంబేద్కర్ గారు రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అండి. దళితుల మనోభావాలు దెబ్బతీసినట్లే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసిన తర్వాతే మిగతా విగ్రహాలు జోలికి తీసుకురండి. లేకపోతే మాత్రం దీని ఉద్యమాన్ని మాత్రం తీవ్రంగా దాల్చుతాం, కదిలించే ప్రసక్తే లేదు. అదేవిధంగా సీఎం రోడ్డు మెయిన్ రోడ్లు విస్తీర్ణం చెప్పి మేము పక్షపాతం చూపించమని చెప్పి సీఎం రోడ్ని అడ్డగోలుగా పండగ రోజు మరి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు షాప్స్కి బిల్డింగ్స్ పూజ చేశారు. మరి ఈరోజు మెజెస్టిక్ ఎందుకు పోల్చలేదని మేము మెజెస్టిక్ దగ్గర అది గవర్నమెంట్ స్థలమైనా కూడా మలుపు తిప్పారు ట్రైన్ని. అదేవిధంగా మీ పార్టీలో ఉన్న వ్యక్తులు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో అక్కడ మలుపు తిప్పుతాం. నిజంగా మీరు చూపిస్తున్న పక్షపాతం కాదా మా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడ స్ట్రైట్గా ట్రైన్ తిప్పండి. అదేవిధంగా మీరు అంటున్నారు మేము టీవీఆర్ కాలనీలో వెంకటాద్రి గారు నాయుడు గారి విగ్రహాలు పెడతాము, రమణ గారి విగ్రహాలు పెడతాము, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెడతాము. కనీసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించలేదు. మేమండి మేము చెప్పేది విగ్రహాలు పెట్టడం ఒక లెక్క కాదండి. మేము నిజంగా విగ్రహాలు పెట్టాలనుకుంటే కొన్ని కోట్ల రూపాయలతో మేము గత 5 సంవత్సరాలు ప్రతి చోట విగ్రహాలు పెట్టేవాళ్ళం. కానీ దానికంటే మెయిన్ ప్రజలకి కనీస అవసరాలు త్రాగునీరు కానీ రోడ్లు కానీ రైళ్లు కానీ అందించాలనే లక్ష్యంతోనే మేము 5 సంవత్సరాలు కూడా మీరు చూడండి టీవీఆర్ కాలనీలో ఇప్పటికీ సిమెంట్ రోడ్డు ఒక్క రోడ్డు కూడా మీరు వేయలేదు. గత 5 సంవత్సరాలు మేము రోడ్డు వేసాం. అదేవిధంగా నందిగం దాదాపు 75% సిమెంట్ రోడ్డు వేసాం, త్రాగునీరు అందించాం. త్రాగునీరుకి కూడా మేము శాంక్షన్ చేసాం 90 కోట్లు, అది మీ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది. మీరు దాని మీద దృష్టి పెట్టండి. ట్రైన్స్ కొన్ని చోట్ల అయితే తిరిగే పరిస్థితి లేదు, ట్రైన్స్ వాటి మీద దృష్టి పెట్టండి. కానీ ఎంతసేపు మీరు విగ్రహాలు 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 దీని మీద మీరు దృష్టి పెడుతున్నారు. విగ్రహాల ప్రతిష్టకు మేము అడ్డం కాదండి, కానీ దానికంటే ముందుగా ప్రజల సౌకర్యాలు కనీసం సౌకర్యాల మీద దృష్టి పెట్టాలి. సమావేశంలో విగ్రహాలు మొత్తం ఒక చాట పెడుతున్నామని చెప్పి సమావేశం ఆమోదించడం కోసం పెట్టారు, అంశం పెట్టారు. అంతకుముందు ఒక రోజు 2 రోజుల ముందు మన జే శ్రీనివాస కలెక్టర్ గారి చేతులుగా ఈ డిస్ప్లే బోర్డు పెట్టారండి. ఈ డిస్ప్లే బోర్డు మీరు చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇందులో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడా లేదండి. అంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పక్కన పెట్టి మీ మిగతా విగ్రహాలన్నీ ఒక పక్కన పెడుతున్నారు. గాంధీ గారి విగ్రహం 40 అడుగుల విగ్రహం అన్నారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఒక సపరేట్గా కనపడాలని ఆయనకు పైలాన్ కట్టి ఆయనకు సపరేట్గా కొన్ని దానికోసం ఒక 30-40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అది మున్సిపాలిటీ నిధులతోనే ఖర్చు పెట్టి ఆ విగ్రహం సపరేట్ పెట్టేటట్టు ఆ విగ్రహానికి అడ్డుగా ఉన్నట్టు కనపడే విధంగా ఏమీ లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే కేవలం విగ్రహాలని పక్కన పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విగ్రహాలన్నీ కదిలిస్తున్నారండి. మా అంబేద్కర్ గారు ఇండియన్ మిస్సైల్ మన అబ్దుల్ కలాం గారి విగ్రహంగా ఓపెనింగ్ కూడా కాలేదు, మా పర్మిషన్ కూడా ఇవ్వలేదు. ఆ విగ్రహాన్ని కూడా కదిలించి తీసుకెళ్ళి రాజకీయాలకు అతీతంగా ఉండే మన అబ్దుల్ కలాం గారి విగ్రహం కూడా ఈ సీరియల్లో పెట్టారు. మరి అలాంటప్పుడు అంత మహానుభావులు మన రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఈ సీరియల్లో పెట్టారు, మన రాష్ట్రాన్ని సాధించి పెట్టిన మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈ సీరియల్లో పెట్టారు. అలాంటి నిష్పక్షపాతంగా పెడదామనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎందుకు పెట్టట్లేదు ఇక్కడ?
లేదు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కొంత డబ్బు ఖర్చు పెట్టాం మన అది వేస్టేజ్ అయిపోతుంది అనుకున్నప్పుడు విగ్రహం కదిలించి అదే ప్లేస్లో మన అంబేద్కర్ విగ్రహం కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కానీ అబ్దుల్ కలాం గారి విగ్రహం కానీ పెట్టండి, మేము దాన్ని స్వాగతిస్తాం. అంతే తప్ప జాతీయ నాయకులందరినీ మహానుభావులందరినీ పక్కన పెట్టి వాళ్ళందరికన్నా గొప్ప ఏదో అని చూపించుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పక్కన పెట్టాం. మేము తీరాన్ని ఖండిస్తున్నాం, దీని గురించి ఉద్యమం చేస్తాం. మీరు ఆ రోజు విగ్రహాలు కదిలించే రోజు కూడా మేము వస్తాం ఇక్కడికి. అన్ని విగ్రహాలతో పాటు ముందు మీరు రాజశేఖర రెడ్డి విగ్రహం కదిలించడం కానీ మొదలు పెడితేనే మేము ఒప్పుకుంటాం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.